మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సోషల్ మీడియా యుగం కొత్త పుంతలు తొక్కడంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. దీనికి తోడు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి వాడకం ఎక్కువవడంతో మరింత వేగంగా తెలిసిపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొందరు యువతి యువకులు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ వాటిని తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఇలా ఒక్క వీడియోతో రాత్రికి రాత్రి ఫేమస్ అయిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ నటించిన చిత్రం అలవైకుంఠపురం, ఈ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్టబొమ్మ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అప్పట్లో ఈ పాటకు ఎంతోమంది సెలబ్రిటీలు, సింగర్స్, క్రికెటర్స్ డ్యాన్స్ చేశారు. ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం ఈ పాటకు తనదైన శైలిలో స్టెప్ వేశారు. దీనికి సంబంధించి వార్నర్ డ్యాన్స్ నెట్టింట వైరల్గా మారింది అప్పట్లో. కాగా అప్పటికీ ఇప్పటికీ ఈ బుట్టబొమ్మ పాటకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇకపోతే తాజాగా ఇదే పాటకు స్టెప్ లేశారు యూకే పాప్ సింగర్ ఎడ్ షీరన్. ముంబైలో జరిగిన ఈవెంట్లో పాల్గొన్న ఆయన బుట్టబొమ్మ పాట పాడిన ఆర్మన్ మాలిక్తో కలిసి తనదైన స్టైల్లో డ్యాన్స్ చేశారు. వీరు డ్యాన్స్ చేస్తుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. అయితే ఈ సాంగ్కు పాప్ సింగర్ ఎడ్ షీరన్ చిందులు వేస్తుంటే అచ్చం వార్నర్ను చూసినట్లే ఉందని కొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.